దేవుడు హెచ్చించే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటి? వారు పరిశుద్ధులు, వారు ప్రార్థనాపరులు, వారు పౌరుషము కలిగిన వారు. మర్చిపోకండి, దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను విస్తరింపచేయాలి, అభివృద్ధి పరచాలని కోరుతున్నావా? అయితే ఖచ్చితంగా నీలో కనిపించవలసిన లక్షణాలు మూడో ఏమిటది? నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు ప్రార్థనాపరుడై జీవించాలి, నువ్వు పౌరుషం కలిగి జీవించాలి. దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నగో అనేటటువంటి యవనస్తులు రాజకుమారులు, బహు అందమైన వాళ్ళు, బహు సౌందర్యము కలిగిన వాళ్ళు, సకల విద్యలు నేర్చిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఇలా రాజకుమారులు అయి ఉండి, సకల విద్యలు నేర్చిన వారై ఉండి, బహు సౌందర్యము గలవారై ఉండి ఆత్మీయులుగా జీవించటం అంత సులభం అంటారా? కాదు. కానీ వీరికున్న ప్రత్యేకత ఏమిటంటే అన్నీ ఉన్నాయి, అన్నిటితో పాటు ఆత్మీయత కూడా ఉంది. కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ ఆత్మీయంగా బహుహీనంగా ఉంటారు. కొంతమంది చాలా జ్ఞానం కలిగి ఉంటారు కానీ ఆత్మీయంగా మాత్రం బహుబలహీనంగా ఉంటారు. కొంతమందికి అన్నీ తెలిసినట్టుగా కనిపిస్తారు కానీ ఆత్మీయంగా మాత్రం అజ్ఞానులుగా ఉంటారు. ఈరోజు నీ సంగతి ఏమిటి? అన్నీ తెలుసు నీకు కానీ ఆత్మీయంగా మాత్రం బహుబలహీనుడివి. చక్కని అందగాడివి కానీ ఆత్మీయంగా మాత్రం బహుహీనుడివి. కానీ నేను మీతో పంచుకుంటున్న యవనస్తులు బహు ప్రత్యేకమైన వారు. అందాన్ని కాపాడుకున్నారు, అన్ని విద్యలు నేర్చుకున్నారు, ఆస్తిపాస్తులు ఒకప్పుడు కలిగి ఉన్నవారు. ఎందుకంటే వారు రాజకుమారులు. కానీ ఎలా సాధ్యమైందో? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బహు ఆత్మీయంగా జీవించారు. అలా ఆత్మీయంగా జీవించడానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు తమ యవన ప్రాయంలో కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకున్నారు. ఏమిటి అంటే, మేము మా శరీరాన్ని అపవిత్రపరుచుకోము. నెబుకద్నెజర్ అనేటటువంటి చక్రవర్తి ఇశ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసి యెరూషలేము అనే దేవుని పట్టణం పైన యుద్ధం ప్రకటించి లేక వెళ్ళి పట్టణం మొత్తాన్ని తగలబెట్టేశాడు. అంతేకాకుండా దేవుని మందిరాన్ని కూడా తగలబెట్టేశాడు. అలా తగలబెట్టేసి ఆ ప్రజలను బానిసలుగా తెచ్చేసుకున్నాడు. అలా బానిసలుగా తెచ్చుకున్నప్పుడు రాజనగరిలో తన సమక్షంలో ఉండదగినటువంటి కొంతమంది యవ్వనస్తులను కూడా బందీలుగా బానిసలుగా తీసుకొచ్చేశాడు. ఈ శద్రక్, మెషక్, అబెద్నగో, దానియేలు వీళ్ళెవరో తెలుసా అండి? రాజవంశీయులు, బానిసలుగా బందీలుగా బబులోను దేశానికి కొనిపోబడిన వారు. అదే సమయంలో రాజుకు ఒక నిర్ణయం, రాజు ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే, నా సమ్ముఖమందు నా దగ్గర ఉండదగినటువంటి బహు తెలివైన వాళ్ళు, బహు అందమైన వాళ్ళు, బహు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారో చూడండి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు అందులో దానియేలు, శద్రక్, మెషక్, అబెద్నగో కూడా తేలారు. రాజు భుజించే భోజనములో, తాగేటటువంటి పానములో వీరికి కూడా స్థానం ఉంది. కానీ దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా అండి? నేను రాజు భుజించే భోజనమైనా, సేవించే ఆ మత్తు పానీయాలైనా సేవించను. ఎందుకని? మేము పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించేవాళ్ళం. మా దేవుడు మాకంటూ కొన్ని కట్టడలు, విధులు ఏర్పాటు చేశాడు. మా దేవునికే లోబడతాం. దేశం కాని దేశమైనా సరే మా దేవునికే లోబడతాం. అన్యుల మధ్య ఉన్నప్పటికీ సరే మా దేవునికి మాటే వింటాం. అపవిత్రంగా జీవించడానికి అవకాశం ఉన్నా సరే మా దేవుణ్ణే సంతోషపరుస్తాం. ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం అండి. మన గ్రామాన్ని విడిచి, మన ఇల్లు విడిచి ఇతర పట్టణానికో, ఇతర ప్రాంతానికో, ఇతర దేశానికో వెళ్ళినట్లయితే చాలామంది యవనస్తులు గూటిలో నుంచి బయటకు వచ్చినటువంటి గువ్వవలే రెక్కలు చాపి విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఎంతమంది లేరు? భార్య పుట్టింటికి వెళ్ళినా, భర్త ఉద్యోగం రీత్యా మరొక ప్రాంతానికి వెళ్ళినా రెక్కలు విచ్చుకొని విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఎంతమంది లేరు? కారణం ఏమిటి? నేనేం చేసినా చూసేవాళ్ళు ఎవరు లేరు, ఎలా జీవించినా అడిగేవాళ్ళు ఎవరు లేరు అనే భరోసాతో బరితెగించి జీవించేటటువంటి భర్తలు, భార్యలు, బిడ్డలు లేరంటారా? ఉన్నారు. దేవుడు నిన్ను హెచ్చించాలి, దేవుడు నిన్ను దీవించాలి, ఆ దీవెనలు నిలిచి ఉండాలి, 10 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి అని ఆశపడుతున్నట్లయితే ఒకే ఒక్క మార్గం పరిశుద్ధంగా జీవించటం.
రాయి దేశంలో పాపిష్టి ప్రజల మధ్య పాపిష్టి పనులు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఈ యవనస్తులు తీసుకున్న తీర్మానం, మేము పరిశుద్ధంగా జీవిస్తాం. ఎందుకని? మేము సేవించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధంగా జీవిస్తాం. అద్భుతమైన తీర్మానం తీసుకున్నారండి వారు. ఆ విధంగా అద్భుతమైన తీర్మానం తీసుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించడానికి తమను తాము అప్పగించుకున్నప్పుడు ఏం జరిగింది? హెచ్చించబడ్డారో. పరిశుద్ధుడా, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఆనాడు పరిశుద్ధులను నువ్వు హెచ్చించావు. అన్ని మార్గములు మూసుకొని పోయినప్పుడు, ఆశలు అడుగంటి పోయినప్పుడు నాయనా నీ బిడ్డలు ప్రార్థన చేశారు, వారి ప్రార్థనకు ప్రతిఫలంగా జవాబిచ్చావు, అద్భుతమును జరిగించావు, ప్రాణం పోవలసినటువంటి వారిని కాపాడావు. నాయనా ఈరోజు మేము చేస్తున్న ప్రార్థన ఆలకించాయా. ఎవరెవరి జీవితంలో మార్గములు మూసుకుపోయినాయో, ఎవరెవరు సమస్యల్లో సతమతమైపోతున్నారో, ఎవరెవరు కన్నీటి లోయగుండా నాయన ప్రయాణం చేస్తున్నారో, ఎవరెవరు కుటుంబాలు కుప్పకూలిపోతూ ఉన్నాయో, నాయనా ఈ సమయంలో చేస్తున్న ప్రార్థన ఆలకించు. వారి పరిశుద్ధత వారిని హెచ్చించింది, వారి ప్రార్థన వారిని ఘనపరిచింది. నాయనా పరిశుద్ధులను హెచ్చించే దేవుడవు నీవు, ప్రార్థనా పరులను ఘనపరిచే నాథుడవు నీవు. దానియేలు కలిగి ఉన్న దీనత్వం మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.